హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరిష్టిస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక ఎమ్మీ బిర్యానీ చూపిపోతున్నాను. అదేంటంటే పన్నీర్ బిర్యానీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ బిర్యానీకి ముందుగా 400 గ్రాముల పన్నీర్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, 4 టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మొత్తం కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కలు పక్కన పెట్టి ఇప్పుడు మనము రైస్ కుక్ చేసుకోవాలి. దానికి నేను ముందుగా 500 గ్రామ్స్ రైస్ కడిగి నానబెట్టుకున్నాను. ముందుగా నేను 1 పాత్రలో 3 లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనము మసాలా దినుసులన్నీ దీంట్లో వేసుకోవాలి. ముందు 1 టీ స్పూన్ సాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బ్లాక్ కార్డమమ్, సిన్నమన్, యాలకులు, లవంగం, బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత 3 టీ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసి వాటర్ మొత్తం బాగా రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ బాయిలింగ్ వచ్చేలోపు మనం 1 పాన్ తీసుకొని ముందు గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం పన్నీర్ వేసినప్పుడు కింద అడుగుంటుంది. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన పన్నీర్ వేసుకొని పాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కసూరి మేతి ఇలా చేతులతో నలుపుకొని మొత్తం వేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం వల్ల ఈ పన్నీర్ రెసిపీస్లో చాలా బటరీ ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. చూద్దామండి, వాటర్ బాయిల్ అయిపోయాయేమో. వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ బిర్యానీ రైస్ నేను 1/2 అవర్ ముందు నానబెట్టాను కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది. బిర్యానీ రైస్ 7 to 8 మినిట్స్ ఉడికాక మనము కొంచెం కొంచెంగా పన్నీర్ పైన 1-1 మినిట్ గ్యాప్తో లేయర్స్ వేసుకోవాలి. నేను ఈ క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం అన్నం స్ప్రెడ్ చేసుకున్నాక పాలలో నానబెట్టుకున్న సాఫ్రాన్ కొంచెం, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం అన్నం పైన స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పేపర్ టవల్స్తో మనము ఈ మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలా పేపర్ టవల్స్తో కవర్ చేశాక లిడ్ పెట్టుకోవాలి. ఈ లిడ్కి కొంచెం స్మాల్ గ్యాప్ ఉంది కాబట్టి నేను లవంగంతో క్లోజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బిర్యానీని మనము 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం వెంటనే ఇది ఓపెన్ చేయకుండా 1/2 గంట అలా దమ్కి పెట్టేస్తే మొత్తం కుక్ అయిపోతుంది. పన్నీర్ బిర్యానీ ఎక్కువసేపు దమ్కి పెట్టద్దండి. అలా పెడితే పన్నీర్ మొత్తం రబ్బరీలాగా అయిపోతుంది. పన్నీర్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. పన్నీర్ బిర్యానీ సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయిందండి. ఇది రాయితాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.